Coronavirus nepathyamlo Vinayaka Chavitini Devalayallo social distance to chesukovalani Adhuni in charge DSP Venkatadri Mariyu Nagarapalaka Samstha Commissioner Subbarao Perkonaru. Somavaram Adhuni Two Town Police Station lo Yerpatu Chesina Media Samavishamlo Varu Matladaru. Prajalandaru Okachote Gummigudi Undaradani Veedilo Ganesh Vigrahalu Pettaradani Nirnayam Teesukovadam Jarigindani DSP Telichesaru. Appude Coronavirus Niyantranaku Veelavutundani Telichesaru. Ee Karyamlo Ganesh Nimichina Committee Sabhyulu Palgonnaru. ఈ రోజు ఆదోని పట్టణంలో 22వ తేదీ నుండి జరగబోయే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి నియమాలు నిబంధనలు పాటించాలి, ఏ విధంగా నిమజ్జనం చేయాలి, వాటి గురించి పోలీస్ శాఖ మరియు మున్సిపల్ శాఖ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు దానికి సంబంధించిన నాయకులందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. అందరూ కూడా 2 అడుగుల కంటే తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలు మాత్రమే పెట్టడానికి అందరూ కూడా అంగీకరించడం జరిగింది. అలాగే ఎక్కడి విగ్రహాలు వీలైనంత వరకు అన్నీ కూడా మట్టి విగ్రహాలే పెట్టడానికి కూడా అంగీకరించారు. ఆ మట్టి విగ్రహాలను కూడా ఎక్కడైతే ప్రతిష్ఠించారో ఆ ప్రదేశాల చుట్టుపక్కల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడనే నిమజ్జనం నీళ్ళ ద్వారా చేయడానికి కూడా అందరూ కలిసి చేయడానికి అంగీకరించినారు. ఒకవేళ అలాంటి అవకాశం ఎవరైనా లేకపోతే కూడా ప్రత్యేకంగా పోలీసులు మున్సిపల్ శాఖ పెట్టే ఒక ట్రాక్టర్ లాంటిది ఏదైనా అరేంజ్ చేస్తే అందులో ఇచ్చేస్తారు. సో డిపార్ట్మెంట్ తరఫున తీసుకుంది నిమజ్జనం చేయడానికి. అలాగే ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో గుడి కాకుండా బయట రోడ్డు మీద కానీ ఎక్కడ కూడా ఎలాంటి పెండాలు చేసి విగ్రహాలు ప్రతిష్టాపన చేయడం అనేది ఈసారి ఉండదు. దాన్ని అందరూ కూడా ఒప్పుకున్నారు. ఇది ఇక్కడే కాకుండా ప్రతి చోట కూడా జిల్లా వ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కూడా అందరూ ఒప్పుకున్నారు. ఇక డీజేలు ఎలాంటి కార్యక్రమాలు గుంపుగా ఉండే విధంగా 5 రోజులు ఇప్పుడు ఎక్కడ కూడా అలాంటి కార్యక్రమాలు చేయడానికి పూర్తిగా రద్దు చేశారు. ఎవరు కూడా ఒక 5 నుంచి 10 మంది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఏదైనా భక్తి భజన కార్యక్రమాలు చేయడానికి మాత్రం వారందరూ కలిసి ఒప్పుకున్నారు. అంతే తప్ప మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా కోవిడ్ నిబంధనలు ఏదైతే ప్రభుత్వం నిబంధనలు పెట్టిందో వాటికి అనుకూలంగానే చేస్తామని చెప్పేసి కమిటీ మొత్తం కూడా ఏకగ్రీవంగా అంగీకరించినందున వారందరూ కూడా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే పోలీస్ శాఖ తరఫున కూడా మేము కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎవరికి కూడా ప్రజల్లో ఈ కరోనా వ్యాప్తి చెందకుండా దేని మీద నియమ నిబంధనలు ఉంటాయి వాటన్నింటినీ అమలు పరుస్తామని చెప్పి ప్రజలు